to your heart with your supreme form of love, so that nothing can separate you and your strength. If you love him alone, he will not leave your heart omnipresent. He is, you will bathe in his bliss. The handicapped. ఆ సైకిల్ పైన ఎక్కిస్తుంటే నాకు ఎంతో విచారమైంది. భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు త్రీ వీలర్స్. వారు దైవస్వరూపులు. దే ఆర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్. అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము. In fact, we consider them so low, forgetting the fact they are divine. హీనుడైనటువంటి వాడు లోకంలో ఎక్కడ కూడా కానరాడు. There is none in this world who are low. ఆ హీనమైనటువంటి గుణము మన యందే ప్రతిబింబిస్తుంది. That quality which is so low and mean is in you only. అది భగవంతుని క్వాలిటీ కాదు. It's no way the God's quality. భగవంతునికి క్వాలిటీలే లేవు. God has no attributes or qualities. అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి. But he has got only one quality. ప్రేమనే అతని క్వాలిటీ. The quality of love is the quality of God. ప్రేమనే అతని స్వరూపము. Love is his form. నేను ఎవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకు ఎంత ఆనందమో చెప్పలేను. Bhagavan says it is beyond expression as he talks to people lovingly. Aa prema lekunda kevalam parihasam tho gaani leka pavitramaina prathini gaani bhavinchi nannu varnistunte adi naaku chaala asahyam isthundi. On the other hand, if you talk as a matter of fun, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk. Kanukani prema tho nannu palakarinchandi. Talk to Bhagavan with all your love. ఆ ప్రేమతో పలికినటువంటి పలుకులు అన్నిటికీ అక్కడనే జవాబు వస్తుంది. You get the response then and there itself when your words are full of ప్రేమతో ప్రేమతో సాయి అని పిలుచు. Say with all love సాయి. ఓయి అని పలుకుతారు. You get the response ఓయి ఓయి. కనుకనే ప్రేమ లేనటువంటిది మాత్రము నన్ను ఏమాత్రం కదిలించలేదు. నథింగ్ కెన్ టచ్ అవర్ మూవ్ భగవాన్ ఇన్ ఆ ప్రేమను మాత్రము కవర్గా చేసుకొని నన్ను పరిగణిస్తే నేను ఎప్పుడైనా పలుకుతూ ఉంటాను. భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్. ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు. దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ లవ్. కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలకరించండి. ప్రేమ చేతనే చూడండి. ఇఫ్ యు వాంట్ టు సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్ వెల్ హావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ. వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్. ఎంత ధనం ఉన్నా ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రం పనికిరావు. ఆల్ యువర్ వెల్త్ ఆల్ యువర్ స్టేటస్ స్టాండ్ నోవేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లవ్. ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు. ఇన్ దిస్ వరల్డ్ యు డు నాట్ ఫైండ్ ఎనీథింగ్ మోర్ దెన్ లవ్. ప్రేమ ప్రేమ
ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు. టూ లెటర్డ్ వర్డ్ ప్రేమ, ఆల్ ద స్వీట్నెస్ కంటెయిన్డ్ ఇన్ దిస్ యూ డు నాట్ ఫైండ్ ప్రేమ. ప్రేమకి ఎంత దీర్ఘం ఇస్తామో అంత దానికి మాధుర్యం వస్తుంది. ప్రేమ యాజ్ యు అట్టర్ దట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ స్వీట్నెస్ దేర్.